టిడిపి అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకి లీగల్ ములాఖాత్ పెంచుతూ విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది రోజుకు రెండు సార్లు న్యాయవాదులు చంద్రబాబుతో ములాఖాత్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయవాదుల ములాఖాత్ రెండు నుంచి ఒకటికి తగ్గిస్తూ ఇటీవల జైలు అధికారులు నిర్ణయించారు దీనిపై చంద్రబాబు కుటుంబ సభ్యులు టిడిపి నేతలు మండిపడుతున్నారు జైలు అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయస్ పిటిషన్ దాఖలు చేశారు రోజుకి మూడు సార్లు ములాఖాత్ అవకాశం కల్పించాలని కోరారు కింది కోర్టు నుంచి సుప్రీం వరకు చంద్రబాబు పిటిషన్స్ పై విచారణ జరుగుతున్నందున ఆయనతో మాట్లాడేందుకు ములాఖాత్ పెంచాలని పిటిషన్ లో పేర్కొన్నారు ములాఖాత్ల సంఖ్యను తగ్గించి జైలు శాఖ తమ ఇబ్బంది పెడుతోందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై విచారణ చేపట్టినటువంటి కోర్టు రెండు ములాఖాత్లకు అనుమతిస్తూ శుక్రవారం సాయంత్రం మధ్యంత ఉత్తర్వులు ఇచ్చింది దీంతో న్యాయపరంగా ములాఖాత్లకు సంబంధించి చంద్రబాబుకి ఉపశమనం లభించింది ప్రస్తుతం చంద్రబాబుని కలవకుండా చేయాలని చేసిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం యొక్క డిమాండ్లు ఫలించలేదనేది సమాచారం ప్రస్తుతం ఒకటి నుంచి రెండు ములాఖాత్లకు పెంచడంతో చంద్రబాబుతో సంప్రదింపులు చేయడానికి కలవడానికి నారావారి కుటుంబానికి లాయర్స్కి ఇప్పుడు అవకాశం దక్కింది సో చంద్రబాబు నాయుడుని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదని వైసీపీ గట్టిగా తీర్మానించుకుంది కానీ అందులో విజయం సాధించకుండా చంద్రబాబు తరపు లోహారులు కూడా గట్టిగానే పెంచుతున్నారు సో ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి అరెస్ట్ నిరసిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవన్నీ చేయడం అవసరమా అంటూ మరి వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డగించాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబుకు త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని ఆధారాలు లేకుండా ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారనేటువంటి వాదనని మరి బెయిల్ పిటిషన్గా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది